ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్టులో జాయిన్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం మేక్ ఓవర్ కోసం బాగా కష్టపడుతున్నారు వెయిట్ బాగా తగ్గిస్తున్నారు హెయిర్ స్టైల్ మిగతా వివరాలు సహా మంచిగా లుక్ ని మోడిఫై చేస్తున్నారు సో ఎన్టీఆర్ థర్టీకి కి సంబంధించి ఆల్రెడీ మోషన్ పోస్టర్ అలాగే టీజర్ రిలీజ్ అయింది ఆ టీజర్ లో ఎంతో అద్భుతంగా మరి ఎంత పవర్ఫుల్ గాను మ్యాసివ్ గాను రక్తం ఓడుతున్నటువంటి సముద్రంలో మరి నట్టడవుల నిలిచినటువంటి ఒక సింహంలాగా గర్జించేలా డైలాగ్ చెప్పారు మన తారక్ సో దాంతోనే మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది చూపించేశారు అయితే ఇప్పుడు తారక్కి సంబంధించి మరో విషయం వైరల్ అవుతుంది ఎందుకంటే మరి తారక్తో యాక్ట్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీలు తెగ్గ ఆరాట పడుతున్నారట ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమాలో తారక్ని కొమరం భీమ్ గా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయారు ఆయన డాన్స్కి మెస్ప్రైజ్ అయిపోయారు ఆల్రెడీ చరణ్ అక్కడ వాళ్ళకి తెలుసు ఇప్పుడు కొత్తగా తారక్ వచ్చేసరికి అందరూ ఆయన చుట్టూ ఈకలా తిరుగుతున్నారు మరి పోలిక అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు హాట్ కేక్ లాగా ప్రతి సినిమాలోనూ మరి ఇండియా సినిమాగా మార్చుకుంటున్నారు భారీ బడ్జెట్లు భారీ పారితోషికాలు వస్తున్నాయి మరి అందుకే జూనియర్ ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ భామలు పోటీ పడుతున్నారట ఇప్పటికే ఈ లిస్టులో చాలామంది జూనియర్ భామలు ఉన్నారు అనన్య పాండే దీపిక శ్రద్ధా కపూర్ ఇంకా ఆలియా భట్ ఇలాంటి వాళ్ళతో సహా మరి తాజాగా కరీనా కపూర్ మల్లికా అరో లాంటి వాళ్ళు కూడా దీంట్లో ఈస్ట్లో జాయిన్ అయినట్టుగా సమాచారం సో మన తెలుగు వాళ్ళకి లేనట్టు బాలీవుడ్ భామలు కూడా ఇప్పుడు రెడీ అయిపోతే పాపం కన్నడ భామలు ఆల్రెడీ ఇక్కడ పాతుకుపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటో